సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నట్టు అప్పట్లో ఉన్న పద్మనాయకులు అంటే ఇప్పటి వెలమ అని చెప్తున్నారు కదా వీళ్ళ పాత్ర ఏంటి వీళ్ళు ఉండడం వల్లే ప్రతాప్ రుద్రుడు ఓడిపోయాడు రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లకు అప్పగించాల్సి వచ్చింది ఇక కాకతీయులు అక్కడతో అంతరించిపోయారు అనేది కదా ఆయన చెప్తున్నది అక్కడ వాళ్ళ పాత్ర ఏంటి అసలు అంటే అప్పటి పద్మనాయకులు ఇప్పటి వెలమల పాత్ర కాకతీయుల చరిత్రలో ఏంటి అయితే వీళ్ళు ఉండటం వల్లే కేవలం పద్మనాయకులు ఉండటం వల్ల కాకతీయులు ఓడిపోయారు అనేటువంటి మాట అది చాలా రాంగ్ అండి యాక్చువల్గా ఇప్పుడు అంటే రేచకొండ దేవరకొండ అనేటువంటి ఒక చిన్న జమీందారులు ఉన్నాయి సార్ అవేంటంటే అవి సార్వభౌమ రాజ్యాలు కాదు యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఆస్థాన కవుల గ్రంథాల్లో కేవలం సార్వభౌమ క్యాపిటల్గా కేవలం ఓరుగల్నే చెప్పబడ్డది అంటే ఓరుగల్లు అనేటువంటి ఓరుగల్లు రాజధానిగా త్రిలింగ దేశం మొత్తం పరిపాలించబడ్డది ఈ చెప్పుకునేటువంటి కొండవీడు కానీ తర్వాత ఈ రాచకొండ కానీ దేవరకొండ కానీ ఈ ముస్లిం చరిత్రకారుల యొక్క గ్రంథాల్లో ఇవి కేవలం జమీందారులుగా చెప్పబడ్డాయి అంటే ఏంటంటే వీళ్ళొక సామంతులు ఒక సంస్థానాధీశులు ముస్లిం గ్రంథాలలోనంటే ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్కు సంబంధించిన గ్రంథాలు అంటే నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను సార్ ఎందుకంటే నేను ఒక చరిత్రకారుడుగా నేను ఎన్నో సంవత్సరాలు మీరు అవి కూడా అధ్యయనం చేశారా అధ్యయనం చేశారు ఓకే సో జియావుద్దీన్ బరానీ కానీ తర్వాత మహమ్మద్ కాసిం ఫెరిస్తా కానీ తర్వాత అబ్దుల్ వసాఫ్ కానీ ఇట్లాంటి చరిత్రకారులకు సంబంధించినటువంటి గ్రంథాల్లో ఈ చెప్పుకునేటువంటి ఇప్పుడు ఏంటంటే కాకతీయులు ఫలానా వీళ్ళ సపోర్ట్ లేకపోవటం వల్లే విజయాన్ని సాధించలేకపోయారు అనేటువంటి మాట ఏ ముస్లిం చరిత్రకారుల గ్రంథంలో కూడా లేదు సార్ ముస్లిం చరిత్రకారులు చెప్పబడ్డటువంటి మూడే మూడు పేర్లు ఒకటి లద్దర్దేవ్ లద్దర్దేవ్ అనగా కాకతీయ ప్రతాపరుద్రుడు ఇంకోటి కాబా నాయబ్ అంటే ముసునూరి కాపయ్యనాయుడు ఇంకొకటి ముసునూరి ప్రోలా నాయబ్ అంటే ముసునూరి ప్రోలయనాయుడు అంటే వీళ్ళ ముగ్గురులే చక్రవర్తులుగా చెప్పబడ్డది అంటే మిగతా వీళ్ళందరూ కూడా ఎవరంటే సామంతులే అంటే వాళ్ళు ఎక్కువ ఎవరిని ఫోకస్ చేశారండి ఈ వరంగల్ని ఫోకస్ చేశారు పరిపాలించేటువంటి రాజుల మీద ఫోకస్ చేశారు సో వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ రాజకీయ నాయకులు కానీ అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు రూలింగ్లో ఉండి వాళ్ళంతటా వాళ్ళు కొంతమంది ఆ కాలంలో కొంతమంది చరిత్రకారుల్ని లోబరుచుకొని వాళ్ళకు అనుకూలంగా రాసుకొని చరిత్రలు ఏంటంటే ఈ ప్రజల మీద రుద్దుతున్నారు సో ఇదేంటంటే అసలు వాస్తవమైన చరిత్ర ఇంకా బయటికి రావాలి సార్ అయితే మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను సార్ కాకతీయ ప్రతాపరుద్ర సామ్రాజ్యం అంతమైంది అని చెప్పడానికి బలమైనటువంటి కారణాలు ఏంటంటే ముస్లిం చరిత్రకారుల గ్రంథాలు రెండోది విలస శాసనం విలస శాసనంలో స్పష్టంగా కాకతీయ ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్ బంధించి తీసుకువెళ్తూ ఉండగా నర్మదా నదిలు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టమైనటువంటి ఆధారం విలస శాసనంలో ఉంది ప్రతాపరుద్రుడు సో దానికి మించినటువంటి ఆధారం ఇంకోటి లేదు సార్ అదే విలస శాసనంలో ఏం చెప్పబడుతుందంటే ఎండకాలంలో ఉన్నటువంటి త్రిలింగ దేశాన్ని 75 మంది సామంతులను ఏకం చేసి 75 మందికి 75 సైనిక స్థావరాలు కట్టించి ఢిల్లీ సుల్తాన్ మీద యుద్ధానికి తలపడి ఢిల్లీ సుల్తాన్ను ఓడించి త్రిలింగ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించిన మహారాజుగా చక్రవర్తిగా ముసునూరు ప్రోలయనాయని చెప్పబడుతుంది అతని శాసనాల్లో కూడా ఏకఛత్రమ పాలయత్తు యవన వధోద్భవ మహారాజసింహ అంటూ అంటే ఏంటంటే ఈ రకంగా కీర్తించబడ్డదండి అంటే ఆ కాలంలో యవనలు అంటే బాహ్య ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్ సరే ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి